విద్యార్థుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఎంపీడీఓ గణేష్ రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ వీరేష్ అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సిద్దిపేట జిల్లా మిర్దొడ్డి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలతో పాటు మోడల్ స్కూల్, రెసిడెన్షియల్ హాస్టళ్లను త్రిసభ్య కమిటీ ఆధ్వర్యంలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని నిత్యావసర సరుకులతో పాటు పాఠశాల పరిసరాలను పరిశీలించారు. అనంతరం విద్యార్థులకు డాక్టర్ సమీనా సుల్తాన్ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంపు ద్వారా వైద్య పరీక్షలు నిర్వహించారు. డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు స్కూల్లో కేజీబీబీ స్కూల్స్ లాంటి బాయ్స్ హాస్టల్ ఎస్సీ, బాయ్స్ హాస్టల్ బీసీ, మోడల్ స్కూల్, వీటిలో ఫుడ్కి సంబంధించి కానీ, ఫుడ్ గ్రెయిన్స్ కానీ, లేదంటే శానిటేషన్కి సంబంధించి కానీ, మెడికల్కి సంబంధించి కానీ, వీటికి సంబంధించిన ఏదైనా ఇష్యూస్ ఉన్నాయేమో అని చెప్పి 3 మెంబర్స్ కమిటీ అనేది ఫామ్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు కేజీబీబీ స్కూల్ విజిట్ చేయడం జరిగింది. ఇందులో ఫుడ్ గ్రెయిన్స్ని మొత్తం ఇన్స్పెక్ట్ చేస్తే అక్కడ ఎలాంటి ఇష్యూస్ ఏం లేవు. రైస్ క్వాలిటీ బాగుంది, తర్వాత రిమైనింగ్ గ్రెయిన్స్ కూడా బాగున్నాయి, తర్వాత మిల్క్ లాంటి వీటి కూడా అన్నీ చాలా బాగున్నాయి. శానిటేషన్ కూడా సార్ ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ఎంపీడీఓ గారు శానిటేషన్ సర్వీసెస్ కూడా చాలా క్లీన్గా ఉన్నాయి. తర్వాత మెడికల్ ఆఫీసర్ గారు కూడా మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా అందరికి చెకప్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు టీ కమిటీ మెంబర్ ఫామ్ చేయండి సార్. జిల్లా కలెక్టర్ ఫామ్ చేసి ఇక్కడ మిద్దొడ్డి మండలం హాస్టల్స్, విజయ స్కూల్స్, మోడల్ స్కూల్స్, ఏపీసీఎస్ఆర్ ఆదేశ ఈరోజు భాగంగానే కేజీబీ కుమార్ గారు మెడికల్ ఇందులో కూడా శానిటేషన్ మెడికల్ క్యాంప్ జరిగింది. శానిటేషన్ అన్నీ కూడా కూరగాయలు కానీ ఏదైనా ఆసిడ్ అన్ని కూడా పరిస్థితులు అన్నీ కూడా ఇంకా ప్రస్తుతం బాగుంటుంది.